ప్రత్యేక హోదా కోసం అంటూ వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎట్టకేలకు ఆమోదించారు. దీంతో ఆ ఐదుగురు ఇప్పుడు మాజీలయ్యారు. ఇందుకే ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది ఓ ప్రశ్నగా మారింది. వైసీపీ నేతలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటుంటే, టీడీపీ మాత్రం ఉప ఎన్నికలు రాకుండా బీజేపీ వైసీపీ జాగ్రత్త పడ్డాయంటోంది. ఇంతకీ ఉప ఎన్నికలు వస్తాయా రావా? పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డిలు రాజీనామా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష కూడా దిగారు. ఆ తర్వాత సుమిత్రా మహాజన్ రెండుసార్లు వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో జూన్ 6న రీకన్ఫర్మేషన్ లెటర్ తీసుకున్నారు స్పీకర్. ఏప్రిల్ 6న రాజీనామా చేస్తే అవి ఆమోదం పొందేందుకు దాదాపు 2.5 నెలల సమయం పట్టింది. రీకన్ఫర్మేషన్ లెటర్ తీసుకున్నా స్పీకర్ జెనీవా పర్యటనకు వెళ్లడంతో నిర్ణయం రావడం కాస్త ఆలస్యమైంది. జూన్ 20 నుంచి ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు పార్లమెంటు బులెటిన్ విడుదల చేసింది. ఈ 5 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నది నిపుణుల అభిప్రాయం. ఏప్రిల్ 6 నాటికి రాజీనామా లేఖ సాధించినట్లయితే ఎన్నికలకు 7 కాలం ఉండేది. ఈ 5 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం బాల్ ఎన్నికల కమిషన్ కోర్టులో పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 క్లాస్ 2 ప్రకారం 5 ఏళ్ల లోక్సభ పదవీకాలం తొలిసభ సమావేశమైనప్పటి నుంచి లెక్కిస్తారు. ప్రస్తుత 16వ లోక్సభ 2014 జూన్ 4న తొలిసారి సమావేశమైంది. అయితే ప్రాక్టికల్గా చూస్తే ప్రస్తుత సభ పదవీకాలం మే 15, 2019 కల్లా ముగుస్తుంది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 151A ప్రకారం ఖాళీ అయిన నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇదే సెక్షన్లో 2 షరతులు, నిబంధనలు కూడా ఉన్నాయి. అందులో మొదటి నిబంధన ప్రకారం సభ 5 ఏళ్ల పదవీకాలం 7 కంటే తక్కువ కాలంలోనే ముగిసే పరిస్థితి ఉన్నప్పుడు ఏ కారణంగానైనా ఏదైనా నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడితే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించరాదనే షరతు ఉంది. ఇక 2వ నిబంధన 7 కంటే ఎక్కువ కాలం ఉంటే ఖాళీ అయిన నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం కేంద్రాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవచ్చు. 5గురు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ జూన్ 20 నుంచి ఆమోదిస్తున్నట్లు తెలిపారు. అంటే 7 కంటే తక్కువ సమయమే ఉంది. దీంతో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించారు.